హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే చికెన్ ఫ్రై. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇంకా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఈ మూడు కలిపి నేను పేస్ట్ చేసుకోబోతున్నాను. సో జనరల్గా మనం అల్లం వెల్లుల్లి యూస్ చేస్తాం కదా, సో దాంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసినట్టయితే వీటిని వేసినటువంటి కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి నేను పేస్ట్ చేసుకోబోతున్నాను. సో ఇది ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు పేస్ట్ చేసుకోబోతున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో పేస్ట్ ఇలా రెడీ అయిపోయిందనమాట. దీన్ని పక్కన పెట్టేసి నేను ఆల్రెడీ చికెన్, మనకు కావాల్సినటువంటి చికెన్ని నేను వాష్ చేసుకొని నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని నేను ఒక పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ నేను కోకోనట్ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను కదా, మనకు కావాల్సినటువంటి పేస్ట్ని ఈ చికెన్లోకి యాడ్ చేయాలి. సో పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ కారం కూడా యాడ్ చేయాలి. కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మీకు సరిపోతుంది అంటే మీకు సరిపడినంత కారాన్ని మీరు దీంట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ సరిపడినంత సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి. సో సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత పసుపు కూడా, అంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలన్నమాట. మనం చేసినటువంటి ప్రతి కర్రీలో కూడా పసుపు యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. మీకు ఎంత కావాలంటే అంత గరం మసాలా పౌడర్ కూడా ఇందులోని యాడ్ చేయాలి. సో దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ వేసేసాను. సో వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మిక్స్ చేయాలి. అన్ని పీసెస్కి పట్టేలాగా మనము బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 20 to 25 minutes దీన్ని మనము పక్కన పెట్టేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం వేసినటువంటి పేస్ట్, మసాలా పౌడర్, నెక్స్ట్ సాల్ట్, టర్మరిక్ అండ్ చిల్లీ పౌడర్ ఇదంతా ఏమవుతుందంటే ఆ పీసెస్కి బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. సో బాగా మిక్స్ చేసేసాను కదా. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఒక 20 to 25 minutes దీన్ని నేను పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే పాన్ నేను స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసాను ఇందులోని. సో ఆయిల్ పోసిన తర్వాత ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అయినంత వరకు కూడా మనము వెయిట్ చేయాలి. సో ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది అన్న తర్వాత నేనేం చేయాలి అంటే, ఆల్రెడీ నేను ఈ ఫ్రైకి కావాల్సినటువంటి ఆనియన్స్ అండ్ చిల్లీస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో వీటిని నేను ఈ హీట్ అయినటువంటి ఆయిల్లోని వీటిని యాడ్ చేసేస్తున్నాను. ఇంకా ఇందులో మనం ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే మనకి ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చికెన్లోని యాడ్ చేసేసాను. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఆయిల్లోని బాగా డీప్ ఫ్రైగా మనము దీన్ని చేసేయాలన్నమాట. స్లోలో పెట్టుకొని మధ్య మధ్యలో మనం చూస్తూ వీటిని బాగా ఒక 10 minutes అలా వీటిని బాగా డీప్ ఫ్రైగా చేసేయాలన్నమాట. సో ఎంత డీప్ ఫ్రైగా ఉంటే కర్రీ అంత బాగుంటుంది. సో చూసారు కదా, వీటిని బాగా మిక్స్ చేసేసి మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో బాగా ఫ్రై అయిపోయిందనమాట, చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేవి బాగా డీప్ ఫ్రై అయిపోయింది. సో నేను ఇలా ఫ్రైస్ చేసేటప్పుడు ఆనియన్స్ నేను స్ట్రైట్గానే కట్ చేస్తాను, చిన్న చిన్న పీసెస్ కింద నేను కట్ చేయను, ఎందుకంటే అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కనిపించవు అనమాట. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసినట్టయితే బాగుంటుంది. నేను ఆల్రెడీ చికెన్, ఈ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ పెట్టి నేను పక్కన పెట్టుకున్నాను కదా. సో ఆ చికెన్ని నేను ఇందులోని యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇందులో యాడ్ చేసేసిన తర్వాత బాగా గరిటతోని బాగా కలిపేయాలి వీటిని. సో బాగా కలిపేయాలి. ఈ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఆయిల్ ఎంత కావాలనేది నేను యాడ్ చేసేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసేసి దీన్ని సిమ్లోనే పెట్టేయాలి, లేదంటే మాడిపోతుంది కదా ఫ్రై. సో దీన్ని మూత పెట్టేసి మనం సిమ్లో పెట్టి అప్పుడప్పుడు చూస్తూ కలుపుతూ ఉండి దీన్ని డీప్ ఫ్రై అనేది చేసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మూత పెట్టేసి సిమ్లో పెట్టేసాను. సో మధ్య మధ్యలో చూస్తూ ఉంటున్నాను దీన్ని. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపరేషన్ అనమాట. సో దీన్ని అంటే చికెన్ ఫ్రై ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ. సో చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. నాకైతే ఇలా చేయడం చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కరివేపాకు ఉంటుంది కదా, సో ఒకసారి దీన్ని కలిపేసి బాగా కలిపేసి మొత్తం, సో బాగా
ఎక్కడ ఏం లేకుండా మొత్తం ఫ్రై అయిపోయింది పీస్ అంతా, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులోని మనము ఆల్రెడీ నేను కరివేపాకు వాష్ చేసి పెట్టున్నాను, సో దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీరను కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ కరివేపాకుని మాత్రమే యూస్ చేస్తున్నాను నేను. సో కరివేపాకు అంతా రెడీ అయిన తర్వాత మనము యాడ్ చేసినట్టయితే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను మోస్ట్లీ ఇలా కరివేపాకు నేను రెసిపీ అయిన తర్వాతే నేను యాడ్ చేస్తాను. సో మూత పెట్టేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము బౌల్లోకి దీన్ని సర్వ్ చేసేయడమే. సో దీన్ని సాంబార్లో కానీ లేదు అంటే చపాతి, వైట్ రైస్ సాంబార్ ఇంకా ఎందులోనైనా ఇది వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది, ఏం కష్టపడక్కర్లేదు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా, చాలా టేస్టీగా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.